అటువంటి గురువులకు సద్గురువులకు నమస్సుమాంజనులు. గురుమందు వాళ్ళందరికీ నిండైన నమస్సును. ఎప్పుడు సమయం అయిపోతే అప్పుడు స్టేజ్ చూపిస్తే కట్ అయిపోతుంది. ఆ టాపిక్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇది కంటిన్యూగా ఒక వృత్తాంతము ఏదో పెద్ద రాజుల చరిత్ర అయితే కాదు. మనకు రాజాది రాజుడు అసలు రాజు మన మాస్టర్ దొరికినారు, మిగతా రాజులంతా ఒక లెక్క అంతే. ఇంతమంది గురు బంధువులు ఎంత ప్రేమతో ఎంత ఆప్యాయతో అభిమానంతో గౌరవంతో పూజ్య భావంతో మాస్టర్ సన్నిధి చేరాలి. మనందరినీ ఎట్లా పా ఆయన ఉత్తేజం కలిగించి చైతన్యాన్ని నింపి మనలో ఇంకా ఎట్లా మనల్ని ప్రోత్సహిస్తున్నారు మాస్టర్. భౌతికంగా 1989 ఏప్రిల్ 12వ తేదీ తను విడిచినప్పటికీ కూడా విశాలమైనటువంటి పరిమితమైనటువంటి దేహాన్ని అపరిమితమైనటువంటి విషయం అంతా కూడా సృష్టి అంతా కూడా ఇప్పుడు మన అబ్బాయి ప్రశాంత్ హిందూపురం పాడినట్లుగా ఎక్కడ చూసినా మాస్టారు, ఎక్కడ చూసినా మాస్టారు, ఎక్కడ చూసినా మాస్టారు అనే భావంగా మనకు లోపలికి పోవాల్సి ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడనేటువంటిది మనము చెప్పుకునేటటువంటిది కాదు. వారే సాయి లీలామృతంలో శుభ్రంగా రాశారు. 1983 ఫిబ్రవరి 9వ తేదీ మా సాయి దగ్గర జరిగిన 5 గంటల అనుభవము ఈ ఒక విశ్వ చైతన్య అనుభూతి. దానికి ఆత్మానుభూతి పుట్టుకో, బ్రహ్మానుభూతి పెట్టుకోండి, శూన్యానుభూతి పెట్టుకోండి, ఏదైనా పెట్టుకున్నా కూడా నీళ్ళను నీళ్ళు పానీ వాటర్ ఎట్లన్నా కూడా ఆ నీళ్ళు అది తీర్చే దాహమే. అట్లే మాస్టర్ గారు మన దాహం ఆయన కనుగొనేది ఆయన పొందిన అనుభవంతో మన దాహం తీరుస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు. 89లో దేహత్యాగం చేసినప్పటికీ ఆయనకు గుర్తుగా శ్రీ పూర్ణచంద్రరావు గారు విశాఖపట్నం వాళ్ళు 2000 సంవత్సరం అనుకుంటాను, 1 సంవత్సరం అటు ఇటు ఏమనుకోవద్దు, దరిదాపు ఇప్పుడు 23వ సంవత్సరం లెక్క వేసుకోవచ్చు. ఆ గ్యాప్ 89 నుంచి 2000 వరకు గ్యాప్ పోయినా ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి ఆ రోజు వారు వారి హృదయంలో ఏమి తోచి ఏమి చూపింపజేశారు మాస్టర్ గారు. అలా వాతావరణాన్ని కాపాడాలని ఒక ఆశయమైన పెట్టిన దాన్ని మనం కూడా దాంట్లో పాలు పంచుకుంటూ వస్తున్నాం. ఇలాంటి వాతావరణం మనకు దొరకడం అనేటువంటిది కష్టం. నేను ఎవరో మీరెవరో ఏంటి, బయటికి పోతే రకరకాల వర్ణాలు కులాలు మతాలు ఎవరిని చూసినా ఒక భయాందోళన. ఇదే వేరే ఫంక్షన్లో అయితే ఎన్నిసార్లు సర్దుకుంటామో పక్కన ఉండే పరుసులన్నీ, ఇక్కడ ఏ ఊరు ఆడ పడేసామో అసలు మనం ఇంతమంది మీరు 500 మంది ఉండామనే గుర్తింపు లేకుండా నేను తప్ప ఎవరు లేరనే ఒక వాతావరణం. ఇతరుగా మనకు గురువుల వారు మాస్టర్ గారు సాయినాథులు ఇంకెవరు మనకు కనిపించలేదు. కాబట్టి మనమంతు పాత్రగా మనం చేస్తూనే ఉన్నాము. చేయడంలో కొంత శాతం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. అందుకే మాస్టర్ గారు అది చూడలేదు. ఆయన నువ్వు 10% ఉండవరా, నువ్వు 50% ఉండవరా, నువ్వు 100% ఉండవు, ఏ బుద్ధి ఆయన నోటు చేస్తానులే. ఎవరి పేరు ఆకుండా చేర్చుకున్నాడు మాట్లాడుతున్నాడు. బయట పడుకుంటే మాస్టర్ గారు ఉండే గది విద్యానగర్లో పక్కన షాప్ పరిస్థితి బట్టి మేమంతా పడుకుంటే పక్కన షాపులో వచ్చి మాస్టర్ గారు పడుకునేవాళ్ళు. అంటే వాస్తవ విషయాలు కొన్ని చూపెట్టాలి. ఆ స్థితిలో ఆయన అప్పటికే 1963లో బాబా దగ్గర ఆయన అనుభూతి పొంది ఓలలాడుతూ ఉన్నాడు. ఆ ఓలలాడుతున్నాడు, ఆ మైకంలో ఉన్నాడు, ఆ యొక్క ఆశీస్సులు మునిగిపోయినారనేది గుర్తించి గుర్తించలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ మన దుర్బంధువులు కానీ మనం ఉన్నా ఆయన మాత్రం ఓలలాడుతున్నాడు. అందుకోసమే ఆయన ఎక్కడ చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా ఏమైనా ఒక మాదిరి తిట్టుదిద్దాడా ఏదైనా మస్తుగా తప్పులు చేస్తున్నా కదా సార్, నేను సినిమాల మీద అమ్మాయిలు దొడుకుంది సార్, నేను అది పోయిన ఇది పోయినా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నాము. మరి ఏదో కడదా, నేమన్నా దిద్దాడా, ప్రేమగా అన్నాడు దుంపదగ్గ ఏం దాని గురించి ఆలోచించాడు. ఇప్పుడు నుంచి ఏం చేస్తావు, గుడి గుడిచుకురా పనులు పోయి అంటాడు.
అంతా చేసి ఇంత చేసినా ఇట్లా చేసినా అంటే నువ్వు గుళ్ళు కొట్టించుకురాబు అంటే ఏంటి ఆయన ధైర్యం. ఇది మాస్టర్ గారు. ఈరోజు మన మిగిలినంతవరకు ఈ అర్ధగంటలు నాకు నా అనుభూతిలో ఆయన మనకు అందించింది ఏంటి ఏంటి అనేది చెప్పుకుందాం. అంతేకాకుండా 72లో ఏప్రిల్ నేను ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్మీడియట్ నాకు 18 సంవత్సరాలప్పుడు పరీక్ష రాసేందుకు 3-4 రోజులు ఇంటికి పోవాల్సింది. సెలవులకు పోతే మీరు ఎక్కడుంటారు మాస్టారు అన్నాను. అంటే నేను ఉత్తరాలు అది రాయడానికి అప్పుడు ఇవన్నీ లేవు కదా చెల్లుల్లో పలకలే మాస్టర్ ఎక్కడుంటారు మాస్టారు అని మళ్ళీ అడిగిన. అప్పుడు ఆయన అన్నారు అది ఒక మాటలో చెప్పచ్చు కానీ చెప్తాను సమయం. అప్పుడు అన్నారు అది కాదు మామూలు పరిచయంలాగా నువ్వు నన్ను భావిస్తే ఎట్లా ఏది శూన్యం ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఏది శూన్యమో అది నేను పోవయ్యన్నారు. నాకు దిక్కులేలా ఏది శూన్యమని నేను పోయంటేనే ఆ శూన్యమేందో ఇప్పటికీ అర్థమైసేవాల్సింది ఇంకా అయితే ఏందో ఇది గొప్ప వాక్యం గొప్ప భావం గొప్ప స్థితిలో ఉన్నారు అన్నట్టు నాకు లోపల అనిపించి భయం వేసింది. ఒకసారి తెలుసుకున్నాను నేను అంటే ఆ రోజు 72లోనే ఆయన అట్లా గదజల్లినాడు. 63లో ఓలలాడిన ఆయన అనుభూతి పొందిన ఆయన చూస్తాం మనం. ఆ వాతావరణాన్ని మనం ఖచ్చితంగా ఇప్పుడు కాపాడుకోవాల్సి పనిచేస్తుంది. ఆయన వాస్తవంలో స్థితిలో సత్యములో ఎవరైతే అందరూ సత్య విషయాలు బ్రహ్మ విషయాలు ఆత్మానుభూతులు చెప్తున్నారో ఆ స్థితిలో ఆయన ఉంటూ వచ్చి మన కోసం అన్నీ ఒక లెక్చరర్ గొప్ప ఆయన పిహెచ్డి చేసాను ఆయన వచ్చి 5వ తరగతి క్లాసుకి పోయి నా పిహెచ్డి ఇంత అని చెప్పడం వాడి లెవెల్కి దిగి చాలా చెప్తాడు. కష్టమే అది ఒక విధంగా ఒక స్పీచ్ టాక్ ఇట్లా పేపర్లు ఇవ్వమంటే స్పీచ్ వాడు బ్రహ్మాండంగా ఇవ్వగలడు. మాస్టర్ గారు మన అవగాహనలు చెప్తున్నాను ఇంకా ఏ స్థితిలో ఉన్నారో కానీ ఈ వాక్యాలను బట్టి చూస్తే ఆయన మీద మన మీద ప్రేమతో అట్లా అన్నాడేమో నాకు గొప్పగా చెప్పుకో ఆ పరిస్థితి ఆయన దగ్గర ఉండదు. ఇంకా ఎట్లాంటి అందించారు చూడండి మనకు విశ్వరూప సందర్శనం అంటే ఏంటి మాస్టారు. నాకు కళలో అతను వస్తే నేను అడిగాను మాస్టర్ గారు విశ్వరూప సందర్శనం అంటే ఏంటి మాస్టారు. అంతా సాయి స్వరూపంగా చూడటమే అంతా సాయి స్వరూపంగా చూడటమే విశ్వరూప సందర్శనం అంటే. మాస్టర్ గారు రాసినటువంటి మొత్తం ఏదీజం పుస్తకం అంతా తీసుకుంటే చివరికి అదే మిగులుతా ఉంది. ఏ భగవద్శక్తి అయితే ఊహా సంకల్పంగా ఇదంతా వ్యాపించి తాను కూడా ఉండి తాను అంతా ఉండి ఉండుకొని మనం ఎక్కడ తమాషా అంటే అంతా భగవంతుడేనే అనుకుంటున్నా. రోజు మాస్టర్ చెప్పారు అది కొంతమందికి అనుకుంటున్నా చరిత్రలు చదివిన అయితే నేను తప్ప నేను మాత్రం ఉండా అందరూ మీరు అంతా ఉన్నా అంటే అంతా అన్నప్పుడు అయిపోయింది నేను నువ్వు ఏమీ లేదు. ఇలాంటి అనేక సార్లు చెప్తా వచ్చారు సత్సంగాల్లో. అందుకోసమే ఒకటి ఒక వాక్యం అంటే అందరూ ఏ తామసీ సార్ వచ్చి ఈయన చెప్తున్నాడే అనవసరమే నాకు. కాగితాన్ని చింతితే దానికి బాధ ఉండదా సార్ అని వేసిన ప్రశ్న ఒకసారి. కాగితాన్ని చింతితే దానికి బాధ ఉండదా చిక్క ప్రశ్నే కదా. ఈ వాక్యము మనకు అర్థం కావాలంటే ఏది నిజంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఏది కాదు ఏది చైతన్యం కాదు ఏది ప్రాణం లేదు మనమంతా చూస్తున్నాం వింటున్నాం చేస్తున్నామని అన్ని భౌతికంగా ఉన్నాయి కానీ అసలేంది మనకి ఎన్నిటికీ ఆధారమైనటువంటి ఒకటి. ఎన్ని సున్నాలు అయితే ఒకటి ఒకటి ఉండేంతవరకే సున్నాలకు కళ్ళకు చూడడం వినడం ఎన్నిటికి ఆ ఒకటి కన్నా అంటే ఆ లోపల ఉండే ప్రాణశక్తి శ్వాస మనం చూడకపోయినా అది ఉంది అంతే. పొట్ట నిన్నట్టే అయిపోయి ఇంక మనం ఇవన్నీ పని చేయం. కాబట్టి ఈ కాగితాన్ని చింతితే కూడా అంటే మాస్టర్ గారు చెప్తున్నాడు ఆ రోజు చైతన్యం అంటే ఇది ఇది భగవంతుడు ఊహా సంకల్పము కరెక్ట్ ముళ్ళు పెట్టి కొట్టినారు కదా శీలలు పెట్టి బాధ ఆయన ఊహాలోకము ఊహా వై కాగితం ఊహే నువ్వు చింతన ఊహే ఖచ్చితంగా పరిసరం ఊహే అన్నాడు అయిపోయి. ఆ స్థితి ఇప్పుడు కాదు మనం మహనీయులు చేస్తున్న చదివి మాస్టర్ చెప్పినట్టు సత్సంగాలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ వస్తే కొంచెం మనం అంగీకరిస్తాం. ఇదే కొత్త వాళ్ళ దగ్గర పోయి ఈ వాతావరణం లేని వాళ్ళ దగ్గర పోయి కట్టి తీసుకుని పడిచినా అదొక పడిచినా నాటకంలో పాత్ర మాదిరి నాకు అటెండర్ పోస్ట్ ఇచ్చి సిగ్గుపడాను బ్రహ్మాండంగా చేస్తాను నాటకంలో రాజపోతే అట్లా అంటే ఇది సృష్టి ఆయన
మనవాడి నిజంగా ఏదో భావించుకొని పోతున్నామో అసలైంది అది ఆ వాతావరణంలో మనసులో ఉంటే మనం చేసే పనులన్నీ సర్వంగా జరుగుతాయి. లేకపోతే టెన్షన్ చాలా సాంద్రత ఉంటుంది. కోపం వచ్చినా ఇంకొకటి వచ్చిన మోహం వచ్చినా ధన వ్యామోహం వచ్చినా ఈ వాతావరణంలో మనం ఉంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఒక్కరికి ఎంత ఒక ఆలోచన నిజంగా చెప్పి ఇంతకన్నా సాక్ష్యం మనకి ఏం కావాలి. ఆయన అనుభూతిలో ఉన్నారు కాబట్టి ఆయన ఒలరాడారు కాబట్టి ఆ అనుభూతి ఇప్పటికీ ఉన్నారా. మీరు కూర్చున్న చోటు అపవిత్రమైతే నా తపస్సు చేత ప్రక్షాళన చేస్తారని ఎప్పుడు చెప్పాడు? ఇది ఎప్పుడు చెప్పాడు? ఈ వాక్యం ఎప్పుడు చెప్పాడు మాస్టర్ గారు? 1975 మార్చి 9వ తేదీ 1975 మార్చి 9వ తేదీ మాస్టర్ గారి గదిలో బుధవారం 6:45 మాస్టర్ గారు అలా ధ్యానంలో ఉండిపోయినారు. మేము మా మాణిక్య ప్రభువులా చేసి చదువుతున్నాము. అది అయిపోయే దశలో మాస్టర్ గారు అప్పుడు కళ్ళు తెచ్చాడు. వల్లాడుతున్నారు అది ఇప్పుడే రాసి పెట్టాను సందేశం దీంట్లో. అది చదివి వినిపిస్తా అనేదానికి ముందు చెప్పాడు కొన్ని వాక్యాలు. ఆ రోజు వస్తే నేను చెప్పుకోవడం కాదు కానీ ఈ తామసుడి ఆ రోజు పేరు ఆడగన పెన్నుతో రాయకపోయితే ఈ వాక్యాలు మనకు దొరికిందో. ఆ వాక్యాలు ఏంటంటే మాస్టర్ గారిని చూడండి 9వ తేదీ ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్తున్నారు. ఎప్పుడైనా కొన్ని కామెంట్స్ ఉంటాయి నిచ్చిపెట్టాయి. ఎన్నిసార్లు చెప్పినా కనీ తీసుకోవాలి మనం. ఆపగా మాస్టర్ గారు ధ్యానంలో తనకు తోచిన విషయాన్ని రాసిన విషయాన్ని గురించి చదివి వినిపించే ముందుగా కొన్ని మాటలు చెప్తారు. దీన్ని చదువుతాను జాగ్రత్తగా వినాలి. సందేశాన్ని చదువుతాను అంటున్నాడు. సందేశము రాసింది పక్కనుంది అది చదవాలా సందేశం చదవాలా దాని ముందు ఈ వాక్యాలు నాటి మనకు కావాల్సింది. కొన్ని దేవాలయాల్లో విద్యానగర్ ఇంట్లో ఈ వాక్యాలు రాసి పెట్టారు బోర్డు మీద. ఆ రోజు నేను రాసిన డైరీలో వాక్యాలు ఎంతోమంది రాసుకున్నారు. అట్లా మీకు కావాల్సినదంటూ జీవితాన్ని సార్థకం చేసినట్టు అవసరమైనదంటూ ఏమైనా ఉంటే దాన్ని ఇందులో ఇప్పుడే రాశాను. నేను ఉన్నా లేకున్నా ఎక్కడున్నా మీరు నా దగ్గర ఉన్నా లేకున్నా నాతో పని లేకుండా సులభమైన అర్థమయ్యే పద్ధతిలో చెప్పవలసింది చెప్పేది చెప్పబోయేది అంటూ ఏనాటికైనా ఏమైనా ఉంటే రాసి అప్పటికే చెప్పబోయేది అంటూ. ఇంకా అప్పటికి మాస్టర్ గారికి జస్ట్ మార్చి 6వ తేదీ పెళ్ళి అయింది. ఇది ఏప్రిల్ మనకు 9వ తేదీ అందజేస్తున్నాడు. అంటే నెల మీద 3 రోజులు ఈ వాక్యాలు మాస్టర్ గారు చెప్తున్నారు. ఇలా చేసుకుంటూ వచ్చారు. ఇంత సులభంగా జీవితాన్ని సార్థం చేసి ముక్తిసారి ఎవరు ఏ తమాష కాదు. ఇది నా తపశ్చేత ప్రక్షాళన చేస్తాను మీరున్న చోటు. మీరు కూర్చోవటమా లేదా మీరు వచ్చి అటెండ్ కావడమా లేదా సమ్మేళనానికి అన్నం ఎట్ట పెట్టినారు ఇట్ల పెట్టినారు అన్నం ఇట్టుంది అని చెప్పి చేసుకుంటారు సమ్మేళనంలో అనే కామెంట్ కూడా ఈ చెవులు గింగురు అంటున్నారు. ఇప్పుడు బాగా చేస్తారు అంటామండి. ఏమి నాకే షుగర్ ఉంది మంచి వచ్చింది ఏమో పాట సీట్లు ఎక్కువ చేసినారంటే తప్ప తగ్గించితే బాగుంది తప్ప అన్నం ఉంటున్నది బాగుంది తప్ప అది మైనర్. మనం మామూలుగా అనుకుంటున్నాం వచ్చింది ఇంత దూరం నుంచి వచ్చినారు ఏ మనసుతో వచ్చినారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారు అదే చూస్తారు మహాసు దగ్గర పోయి ఇచ్చినారు దిల్లమ్మ రంగనబాబు ఇచ్చిన అందరం పోయి ఇది మాస్టర్ ఎంత ఎంత పిల్లలు మాది ఎంత శ్రద్ధగా వెళ్ళేవాడో ఆ ప్రోత్సాహం అంత చేసేవాడు. కాబట్టి ఇలాంటి వాక్యాలు మనకి ఏ సంవత్సరంలో మనం ఎదజల్లినాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు స్వామి సాయిశని ఆవిష్కరణ ఘట్టం అద్భుతమైన ఘట్టం అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం మాటలు చదవండి ఒకసారి. దాంట్లోనే మాస్టర్ గారు ముందు మాట రాసి ఇట్లు భరద్వాజ స్థలము మీరున్న చోటు అని రాశారు. రిటర్న్గా ఇచ్చాడు మనం 88లో ఎంతమంది పట్టుకున్నాం? పట్టుకోలేదని కాదు 10%, 50%, 40% పట్టుకున్నాము. పట్టుకోబట్టే ఈ హాల్ వచ్చి కూర్చున్నాం. ఈ అకౌంట్ మనకుంది 10,000 ఉందా 5,000 ఉందా మాస్టర్ గారు అకౌంట్ ఓపెన్ చేసినారు మనకు. మనం పెంచుకోవడం ఉన్నది పాపం తల్లి దగ్గర వేస్తూ అవుతాడు. నేను ఏగాను నా బిడ్డలు 2 లక్షలైనా తృప్తి ఉండాలి మనకు. వాళ్ళు 50,000 సంపాదిస్తుంటే 10,000 సంపాదిస్తే మనకు తృప్తి. అది మాస్టర్ గారు బాబా యొక్క ఎదురు చూపుడు మన నుంచి అంతే. అట్లని మనం ఏం చేయలేదనే నిరుత్సాహం పోవద్దు ఎన్నోసార్లు చెప్తున్నా ఇప్పటికైతే చెప్తున్నా వాళ్ళు పుట్టిందే ఎందుకు మనం. ఇంకా ఋషులు ఏం చేసి ఋషులు చేసి పొందారా పెద్ద పెద్దగా ఋషులంతా మీరు పొందారా అని ప్రశ్న చేస్తే ఒకరు వాళ్ళు ఏం చేసి ఏది పొందారా అని నేను పొందానని గుణమే చేయవచ్చు అని చెప్పారు. ఈ వాక్యాలు మనకు మాస్టర్ గారు నోట్తో నుంచి అందించినవి. కాబట్టి బాబా లేకపోతే మిగతా సున్నాలు పక్కన ఉంటే బాబా పక్కన అన్నింటికి విలువ
baba anedi okate ledu lekapothe ilo lenante master ring master ante master tarvatane andariki manu gaurayinchutam master tarvatane manamu master tho kalipiyalu aa master nu pattukodanike inni samvatsaraluga lipichukunta vastunnaru కాబట్టి ఇప్పటికి ఎప్పటికి ఆనందంగా ఇంత మంచిగా కలిసిపోయి అందరిలో ఒకరు కూర్చొని టీలు అవుతా భోజనాలు తింటా ఈ వాతావరణం ఉండనే ఉండాలి. చెన్నయ్య తామసిద్ధ పూర్ణచంద్రగారు స్వామీజీ నలుగురికి పండించడం అంటే మనుషులు అందరు బాధపడతాయి, కలిసిపడతాయి, వద్దు. అందరూ ఎవరికి అనుభవం, ఎవరికి ఏమి ఇచ్చినాడు, ఏం చేసినారు, ఎక్కడ ఆయన ఇచ్చారు, ఇంకా వాక్యాలే చూడండి. ఒకరికి మాస్టర్ గారు ఒకసారి చెప్తా, యోగవాసిస్తాల గురించి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఓ రోజు సత్సంగంలో యోగవాసిస్తు చదువుతూ ఇంతవరకు ఇలాంటి సర్టిఫికేట్ నేను ఏ గ్రంథానికి ఇవ్వలేదు, ఇది ఒక్కటి చాలు మానవాళి ఉద్ధరింపబడడానికి అని మాస్టర్ గారు చెప్పారు. రాత్రిలో ఆయన నోటి నుంచి వచ్చినవి అవన్నీ రేపు వస్తాయి మన చేతుల్లోకి. ఇవన్నీ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు, రేపు గ్రంథ రూపంలో రిటర్న్గా వస్తుంది. ఎవరు ఎక్కడ ఏం తప్పులు ఉన్నాయో మీరు చూడండి. ఇప్పటికే కొన్ని మాటలు వచ్చేసిన ఎవరు తప్పులు పడ్డాలి, ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చింది, మాస్టర్ గారి నోటి నుంచి వచ్చింది. ఆయన చెప్పిన రాయడం నీ వంతు నామంతే ఎందుకు రాసుకున్నాను, ఎంతమంది అడిగి ఎందుకు రాసిన సార్, 18 ఏళ్ళు ఇంటర్మీడియట్లో పిల్లగాడి ఇంతా అంటే ఎందుకు రాసి నాకే తెలియదు. ఈ బుద్ధి అయితే బా ఇంకంతా మెచ్చుకుంటారనన్నా రాసిన్నారు. ఆ బుద్ధి ఎవరు వస్తున్నారు మాస్టర్ గారి పెద్దగా, ఎందుకో బుద్ధి పెట్టింది రాస్తున్నామంటే ఎందుకో లేఖలు రాశారు దాచి పెట్టుకున్నారు. అందరూ చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇంకెంతమంది దగ్గర ఉన్నాయి ఇట్లాంటివి ఏంటి కూడా. కాబట్టి ఒక నిమిషం ఆ యోగ వాసిస్తు నుంచి యాక్సిస్గా మీకు దొరికింది. ఏం టైం సమస్య కదా, ఒకటి రెండు చెప్పే చాలి సాయంకాలం గదిలో శనివారం ఆ రోజు సారు సారు సారనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా భావం పట్టినది లెక్చరరు సారు స్వామి మాస్టర్ ఇక్కడ రకరకాలుగా మాస్టర్ అనే భావం మారేటట్టు మాస్టర్ గారి దగ్గరికి అలాంటి మామూలు సారే కదా గౌరవప్రదమేది. మాస్టర్ అయితే ఇంకా బాగుంటుందంటే బాగుంటుంది, ఏం సార్ అంటే ఆ భావం తక్కువ తక్కువ ఏం కాదు. సారు యోగవాసిస్తుంది అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా గీతను ఉపదేశించెనో అట్లే రాముల వారికి వశిష్ఠ మహర్షులు చేసిన ఉపదేశం యోగవాసిస్తము. ఇది మొత్తం 4 వాల్యూమ్స్గా ఉన్నది. ఈరోజు చదివిన దానిలో మొత్తంపై సారాంశం గుడ్ ఎఫర్ట్ ద్వారా గుడ్ రిజల్ట్ వచ్చును. ఎక్కువ ప్రయత్నం గురించి చెప్పబడి ఎక్కువగా ప్రయత్నం మన ప్రయత్నం. సింహం కూడా గుహలో పండుకొని దానికి ఆహారం రాసి బయటకు చేయటా రాసిందే. పురుష ప్రయత్నము చేయగలది ఫలితం చేకూరు. ఇప్పుడు మనం బాగా సాధన ప్రయత్నం చేస్తున్న ఫలితం కనిపించకపోయిన ఎడలా నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఇందులోనే చెప్పాల్సిందండి, ఇప్పుడు మనం చేసే సాధన ప్రయత్నం కన్నా మునుపు మనం చేసిన చేడు కర్మ ఎక్కువగా బలంగా ఉంటే ఈ సాధన ప్రయత్నంతో దానికి పోతుందన్నమాట. కాబట్టి ఇంతకన్నా నేను చెప్పవలసి ఇది యోగవాసిస్తము ఇంత గొప్ప గ్రంథము ఇప్పటి వరకు ఇంకా రాలేదు అని మాస్టర్ గారు మనం ప్రామిస్ చేసి చెప్తున్నారు. అంటే వేరేది ఇది కాదని కాదు భగవద్గీత అని అప్పుడు ఆ సమయంలో మాస్టర్ గారు అది చెప్పారు. భగవద్గీత సైనాచరిత రామకృష్ణ పరమహంస బుక్ చదవండి అన్నారు. ఇంతవరకు జాతి ఇటువంటి పుస్తకం రాయలేదు, రాయబోతుందని నాకు తోచలేదు. మానవ జాతి ఉన్నతికి సద్గతికి ఇది ఒక్కటి చాలు. ఇది తామస్ రెడ్డి రాసింది 74 అంటే నాకు 21 సంవత్సరం లేదు. ఎందుకు ఇవన్నీ ఆ వాక్యాలు ఏంటిగా యోగవాసిస్తుంది కూడా తెలియని వయసు తెలియని యొక్క వాతావరణంలో ఉన్నాం. తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు గొప్పవాళ్ళే, వాళ్ళు పాపం వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వాతావరణం మనకు అదృష్టపోతే ఆయన దొరికేవాడిని మాస్టర్ గారి కుటుంబం కానీ అమ్మగారు కానీ పిల్లలు కానీ ఈ బుద్ధుడికి పిల్లలు కూడా జరగడు చెప్పుకుంటూ వస్తున్నారు. మన అదృష్టం అంతే, దాన్ని నిలుపుకోవాలి ఇంకొకటి లేదు. ఇంకోసారి చెప్తున్నాడు కాబట్టి ఇంతవరకు ఇటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. నవీన శాస్త్రజ్ఞులు కనుకొచ్చినవన్నీ ముందుగానే ఈ పుస్తకంలో రాసి పెట్టబడి మొత్తం 4 భాగాలుగా ఉంది. ఇంకోసారి
Menor Malikar itu sermanya mana? Ayna, wajib kalau itu partai lagi sih mana? Jangan lah, masih ada di sini. Kau nalar udah mau di sini lah. Udah di sini terus ayna kita. Apalagi awal tuh selalu jadi para esensi tuh pun itu. Soalnya lo, soalnya kalau rangan bawa ni sewa jadi soalnya kita itu mesti double atlet lah sermanya. Mamal boleh entar ayna, bukulu selalu terus jadi. Ayah ni jenis ni pani hotel kiri, fajrulu cleaner kajenya. Rangannya bab kahar dasenan kosramu hotel kiri, fajrulu guntur lu cleaner kahani rosu dasen jessinya. Rangannya bab kahar. Aji, aji sih tu terawatan kita. Rangannya bapa kahari dasenah lagi ni guntur ke melalui anak putar na cara ni double atau ni ipim atau double leh oga dah dekira ujung kasih budi payah melikar jisar mana asal leh cara na cepatlah putar na nanti boleh punya hotel lo cleaner ka servant kuda kado cleaner mana ni leh plate pelidi si tamasha gotum ni kere ante master kahari yatla ekar jisar na cleaner ka pula jemai na duduk sana. Asalnya betul betul tanah ini. Apa yang jenis itu pinjul itu bukan mawal ramalan. Ayah nak apa budi budi ni? Boleh tracer. Malah, kalau nalar nalar kaje kalau jilul malah ujung macam. Boleh iste. Ini sebenarnya 4 nalar jitu yang 50 rupiah, 50 rupiah jitu malah kalau 50 jitu 200 rupiah ni lah je. Guru kita guru ceritera, granda ni ke donasi je cerai lah. Rondo mandal, rondo mandal ente, rondo mandal ente, hari itu rondo mandal ente. Jepuru, jepai mood aja, sama cerita proses tu lah. Ia dead, jepai mood, jepai nangulai je. Rondo mandal ente, hero jenis ni velo, laksa tar sendi, sama sekali. Rondo mandal mansul di sini, laksa, laksa payah tu dah rondo mandal ente. Anta double ikhlas ente, inta kena marf yang kawaloi, anna masyarakat. Itu kena mark. Ante, manam jese gopem, manam jese je gopem. Ia orang jese lah. Jadi naji potong batera, tak mak katapola naji potlah. Dengan bahas itu cina orang susahnya ni buat ada nalo fadil dah. Asal walau bade partan lu walau walau jese sahul jese umma bapa manam jese cak satu ye anjel jisna. Khawatir ye, wakar ke wakar jese ni entah mana ada kelisye balam untuk ni. Inta anan nama tar mana. Din tuan ni tu pergi malah yang jenis jenis sama jenis soal. Parti ini ikhlas yang nalu kerja ini sembilan. Karena ini kebiasaan ada pun macam tu lah dari dapu. Ia tu manis sendiri. Masa agam murid wakil ni perito. Ia pun mana makar pun nanti. Direktri ka masa question jenis nanti. Answer aye ni ni cara. Terawat kerandaan lo masa answer pun ni. Anuat ni jenis ni tu buku. Apa pergi pergi ni ni nak kalah mana tu. Udah lah ya oka sembunyi. So, ini semalam lah yang awak asam nak kali di sini lalu, malam besar anda kini lalu, itu suruh nara yang besar. Kali ke setengah sebelum, suami je lalu, masakar dia, ibu kari, anda juga ada alnya, masakar, ibu kari, pada pertama lalu, ini jadah dua orang bawa ini, pusingmu, betul ni, nasib dayri doktor sahaja nanti sedih jaro, correction jejar, jenis nak kawal lagi, aku dayri mana, engkau kunda jejar, mana itu mard jejar, mama jejar. Yakarada ya marfut je punya. Tahun tu upaya kerana ini ni, takana kalau mendekir kos tahun ni, arah jual taki botan dan objek itu, tapak game ledo, financial macam trustnya apa je punamu, buku renewal itu rawal, walau mana kos itu print je ala, pending mana kuna, acara amri tu lekang kau cahala sama tuan cerah lagi, tahun kos kipya ni, tapak kuna naya sembara cerita sama rabu garu, toralo aja kuna ke birta lagi tadi, masa lama itu birta, itla mici itu lama orang masa garu. Sri Sachidananda Sadguru Sainath Maharaj Ki